Hiya. Sorry. Ready? 1, 2, 3, go. Hiya. Welcome to the today's session. So first of all, I want to thank everyone who is supporting me. So as I expect, చేయలేదు ఇంతమంది రెస్పాన్స్ వస్తుందని. సో ఒక వీడియోకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫండమెంటల్స్ అని తెలుగుకి అరౌండ్ సమ్ 4,800 వ్యూస్ వచ్చాయండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అసలుకి దాంట్లో ఎవరో కూడా నాకు తెలియదండి. చాలామంది ఒక 15 to 20 పీపుల్ కూడా కామెంట్స్ చేశారు. ఒక 63 లైక్స్ వచ్చాయి. సో అన్నోన్ పీపుల్ సో నా కంటెంట్ని లైక్ చేస్తున్నారనే విషయం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో ఇంకా నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో బట్ మేజర్గా నాకు వచ్చే హడల్ ఏంటంటే నేను ఒక వర్కింగ్ ప్రొఫెషనల్. సో బెంగళూరులో లైక్ ఆఫీస్కి వెళ్ళి రావడానికి వచ్చేసరికి నాకు టైం అయిపోతుంది. నాకు టైం దొరికేదల్లా ఓన్లీ వీకెండ్సే. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు డూ మోర్ వీడియోస్. సో ఇప్పుడు కూడా సంక్రాంతికి ఇంటికి రావడం వల్ల కొంచెం టైం ఉంది. సో ఈ టైం ఈ గ్యాప్లో ఏదైనా సరే ఒక కంప్లీట్ కంటెంట్ నేను సెలీనియం ట్రై చేశాను. ఒక 2, 3, 4 వీడియోస్ ఇంగ్లీష్లో పెట్టాను. సో తర్వాత ఇంకా కుదరలేదు నాకు. సో మాన్యువల్ టెస్టింగ్ కూడా ఒక 2, 3 వీడియోసే పెట్టాను. అది కూడా చేయాలి మాన్యువల్ టెస్టింగ్ కూడా. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ నాకేదైతే ఇప్పుడు ఉన్న టైంలో ఖచ్చితంగా ఒక కంప్లీట్ ట్యుటోరియల్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోస్ చేయడానికి. సో ఇప్పుడు నేను ఏ టాపిక్ గురించి వీడియోస్ చేయాలనుకుంటున్నానంటే ఒరాకిల్ యాప్స్ అండి. సో జనరల్గా ఒరాకిల్ యాప్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఈ ఐడియా ఉండకపోవచ్చు. సో ఎందుకంటే ఎక్కువ మందికి ఎస్ఏపి గురించి ఎక్కువ ఐడియా ఉంటుంది. ఎస్ఏపి ఇండియాలో బాగా ఫేమస్. సో మనం డిస్కస్ చేసుకోవచ్చేది ఏంటంటే ఒరాకిల్ యాప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఒరాకిల్ యాప్స్ గురించి తెలుసుకునే ముందర ఫస్ట్ మనం అసలుకి ERP అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్గా మనం ERP అనగానే మనకు జనరల్గా జనరిక్వేగా మనకు గుర్తొచ్చే అప్లికేషన్ ఏంటంటే మనకి బాగా దగ్గరగా ఉండే అప్లికేషన్ వచ్చి ఏంటంటే టాలీ ERP 9 అంటాం. బాగా ఫేమస్ అయింది 9 ERP 9 అంటాం. సో అసలుకి టాలీ ERP అనేది టాలీ మనం దేనికి యూస్ చేస్తాం అంటే అది ఒక అకౌంటింగ్ ప్యాకేజ్. ఒక స్మాల్ స్కేల్ టు మీడియం స్కేల్ ఇండస్ట్రీస్లో అకౌంటింగ్ని ప్రాసెసింగ్ చేయడానికి టాలీ అనే అప్లికేషన్ యూస్ చేస్తాం. ఓకేనా? బట్ ఈ టాలీకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ లైక్ యూ కెన్ డూ ఓన్లీ అకౌంటింగ్ సంబంధించిన థింగ్స్ మాత్రమే మనం ప్రాసెసింగ్ చేయగలం. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ కాంట్ డూ. సో అందువల్ల మనకి ఈ హర్డల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిసడ్వాంటేజెస్ని. అండ్ సెకండ్, వన్ మోర్ థింగ్, లైక్ ఈ టాలీ అనేది ఒక బౌండరీస్ అనేది అంటే ఒక స్మాల్ స్కేల్ టు మీడియం ఇండస్ట్రీస్ వరకే అప్లికబుల్ అవుతుంది. అలా కాకుండా క్రోర్స్ ఆఫ్ మల్టీ అండ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ చేసే ఆర్గనైజేషన్స్కి ఈ టాలీ అనేది వర్కౌట్ కాదు. యాజ్ వెల్ యాజ్ ఇట్ కాంట్ డూ దట్ మచ్ ఆఫ్ లైక్ అంత ప్రొడక్షన్ ఉన్న వాటిని అకౌంటింగ్ చేయడానికి సరిపోదు అనమాట. సో అరౌండ్ ఈ టాలీ యొక్క లైసెన్స్ మహా అంటే ఒక 22-30,000 వరకు, బిలో 20,000 ఉంటుంది. సో అలా కాకుండా క్రోర్స్ లైక్ ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్స్ లైక్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఒక టాటా కావచ్చు, ఒక బిగ్ ఆర్గనైజేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఏదైతే బిగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో ఆ ఆర్గనైజేషన్ అన్నింటినీ ఇలాంటి ERPs ఫాలో అవుతారు. ప్రజెంట్ మార్కెట్లో పాపులర్ అయిన ERPs వచ్చి ఏంటంటే లైక్ మేజర్ 80%, లైక్ 40% షేర్స్, లైక్ SAP 40% షేర్ ఉంటుంది. ఒరాకిల్ కూడా ఒక అరౌండ్ 40% ఉంటుంది. రిమైనింగ్ 20% షేర్ వచ్చి లైక్ పీపుల్ సాఫ్ట్ అని, JD ఎడ్వర్డ్స్ అని, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని, ఇలా రకరకాల ఆర్గనైజేషన్స్ షేర్స్ ఉన్నాయి. బట్ మేజర్లీ ఎక్కువగా యూస్ చేసేది ఒరాకిల్ అండ్ SAP. SAP ఒక 2% ఒరాకిల్కి అహెడ్గా ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు మనం మనకు అర్థమైంది. సో ఈ ERPs ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ ERP అంటే ఏంటి, అసలుకి వాట్ ఇస్ ERP. సో జనరల్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రియల్ టైమ్ సినారియో తీసుకుందాం అండి. దాని తర్వాత మనం అసలుకి ERP అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఒక ఐఫోన్ ఎక్స్ మ్యాక్స్ని కొనడానికి, లైక్ నాట్ ఐఫోన్ ఎక్స్ మ్యాక్స్, సంథింగ్ లైక్ మీకు రీకనెక్ట్ బ్రాండ్ ఐడియా ఉండొచ్చు అండి చాలామందికి. సో ఎవరైతే రిలయన్స్ డిజిటల్ ఎక్కువ మంది కొంటుంటారో, రీకనెక్ట్ అనేది రిలయన్స్ యొక్క సబ్ బ్రాండ్. సో ఈ బ్రాండ్ ఎక్కువగా మీకు రిలయన్స్ డిజిటల్లో మాత్రమే మీకు అవైలబిలిటీకి వస్తుంది. ఓకే, సంథింగ్ రిలేటెడ్ టు రీకనెక్ట్ ప్రోడక్ట్, అది ఇయర్ ఫోన్స్ కావచ్చు, రీకనెక్ట్ టీవీ కావచ్చు. ఒక కస్టమర్ ఈ ప్రోడక్ట్ కోసం రిలయన్స్ డిజిటల్ దగ్గరికి వెళ్ళారండి. సో రిలయన్స్ డిజిటల్ దగ్గరికి వెళ్ళి ఇలా సంథింగ్ రీకనెక్ట్కి సంబంధించిన ప్రోడక్ట్ కావాలని రిలయన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వచ్చి మా దగ్గర స్టాక్ లేదు, మీకు విత్ ఇన్ 10 డేస్లో అప్డేట్ చేస్తామని పంపించారు. సో ఈ తర్వాత నెక్స్ట్ గూడ్స్ని డెలివరీ చేయడానికి రిలయన్స్ డిజిటల్ ఏం చేసిందంటే
రిలయన్స్ డిజిటల్ సంబంధించిన సేల్స్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ అయింది. ఓకే, సో ఏమైనా సంథింగ్ లైక్ వీ హ్యావింగ్ రిక్వైర్మెంట్ లైక్ సమ్ ఒక 2 బండిల్ ఆఫ్ స్టాక్స్ మనకి రీకనెక్ట్ ప్రొడక్ట్స్ కావాలని సేల్స్ డిపార్ట్మెంట్కి కాంటాక్ట్ అయింది. సో సేల్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, సేల్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ని ఎంక్వైరీ చేస్తుంది. సో మన దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఈ సేల్స్ డిమాండ్ని మనం భర్తీ చేయగలం ఇన్వెంటరీకి రిక్వెస్ట్ చేసినప్పుడు ఇన్వెంటరీ ఇన్ కేస్. సో ఈ సినారియో ఇన్వెంటరీ అనే స్టాక్స్ అనేవి లేకపోతే, సో సేల్స్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఏం చేస్తుందంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ అవుతుంది. సో లైక్ మనకి ఇంత డిమాండ్ ఉంది, సో అండ్ సో డిమాండ్ ఉంది, ఈ సో అండ్ సో డిమాండ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మనకి ఇన్వెంటరీ లెవెల్లో లేవు, సో మీరు ప్రొడక్షన్ చేయండి అని. సో ప్రొడక్షన్ చేయాలంటే మనకి కావాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఏంటి, మనకి రా మెటీరియల్స్ కావాలి. సో రా మెటీరియల్స్ మళ్ళీ మనం ఎక్కడ స్టోర్ చేస్తాం, రా మెటీరియల్స్ అనేది మళ్ళీ మనం ఇన్వెంటరీలో స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇన్ కేస్, సో ఈ రా మెటీరియల్ కోసం మళ్ళీ ఇన్వెంటరీని కాంటాక్ట్ అవుతుంది, రా మెటీరియల్స్ ఉందా లేదా. సో ఇన్ దిస్ కేస్ ఇక్కడ కూడా ఇన్వెంటరీలో మనకి రా మెటీరియల్స్ లేవు. సో రా మెటీరియల్స్ లేనప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, సో వెండర్స్ దగ్గర నుంచి రా మెటీరియల్స్ని పర్చేస్ చేస్తుందండి. సో వెండర్స్ దగ్గర నుంచి రా మెటీరియల్స్ పర్చేస్ చేసి అది మళ్ళీ ఇన్వెంటరీ డిపార్ట్మెంట్కి సప్లై చేస్తుంది. సారీ, నాట్ ఇన్వెంటరీ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సప్లై చేస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏం చేస్తుంది, ఆ ఏదంతా అయితే ప్రోడక్ట్స్ అయితే మనకి డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ తగ్గట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఫస్ట్ ఎంతైతే సేల్స్ డిమాండ్ ఉందో సేల్స్ డిపార్ట్మెంట్కి సప్లై చేసి రిమైనింగ్ ఇన్వెంటరీ డిపార్ట్మెంట్కి ఇస్తుంది. సో సేల్స్ డిపార్ట్మెంట్ రిలయన్స్ డిజిటల్కి ఇచ్చి ఫినాన్స్ టీమ్కి అప్డేట్ చేస్తుంది, ఈ ఫినాన్షియల్ ఇయర్లో మనం ఎంత సేల్స్ చేసామో ఇన్ని ఫలానా రిలయన్స్ డిజిటల్ షోరూమ్కి సప్లై చేసామని ఫినాన్స్ డిపార్ట్మెంట్కి అప్డేట్ చేసి వాళ్ళు కాస్ట్ లెక్కన సేల్స్ లెక్కన రెవెన్యూ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రొడక్షన్ కూడా ఏం చేస్తుంది, ప్రొడక్షన్ కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్కి అప్డేట్ చేస్తుంది, ఏమని ఇలాగ మేము ఫలానా వెంటర్ దగ్గర పర్చేస్ చేసాం రా మెటీరియల్స్ అని ఫినాన్స్ డిపార్ట్మెంట్కి అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ అన్ని ఆర్క్స్ ఎక్కడైతే హ్యూమన్ రిసోర్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో, హ్యూమన్ రిసోర్స్ రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మొత్తం హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి అప్డేట్ చేస్తుంది. ఆల్ ఆర్గనైజేషన్స్, ఫినాన్స్ కావచ్చు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ కావచ్చు, సేల్స్ డిపార్ట్మెంట్, అలా అన్ని ఆర్గనైజేషన్స్ హెచ్ఆర్కి అప్డేట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఒక టిపికల్ బిజినెస్ సినారియో. ఒక రియల్ టైమ్ సినారియో చూసుకుంటే రియల్ టైంలో ఆర్గనైజేషన్స్ ఈ విధంగానే వర్క్ అవుతాయండి. సో ఇక్కడ ERP అనేది ఎందుకు వస్తుంది మనకి, సో ఈ ERP ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే మనం ఒక 2 కాన్సెప్ట్స్ తెలుసుకోవాలండి. ఫస్ట్ వచ్చి ఏంటంటే సెంట్రలైజ్డ్ సిస్టమ్స్. రెండోది వచ్చి డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందామండి. ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సెంట్రలైజ్డ్ సిస్టమ్స్, ఓకే, సో సెంట్రలైజ్ సిస్టమ్స్ నథింగ్ బట్ సో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి రియల్ టైమ్ అప్డేట్. మీన్స్ ఎప్పుడైతే ఈ రిలయన్స్ డిజిటల్ సేల్స్ డిపార్ట్మెంట్కి అప్రోచ్ అయ్యిందో ఇమీడియట్గా వాళ్ళు ఇన్వెంటరీలో చెక్ చేసి స్టాక్ ఉందో లేదో చెప్పగలరండి. సో ఇన్ కేస్ ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్కి ఇన్వెంటరీ డిపార్ట్మెంట్కి మనకి రియల్ టైంలో కమ్యూనికేషన్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, ఇక్కడ డిలే అవుతుంది, మళ్ళీ ఇన్వెంటరీ ఏం చేయాలి, రిప్లై ఇవ్వాలి సేల్స్ డిపార్ట్మెంట్కి స్టాక్ లేదని. స్టాక్ లేదంటే మళ్ళీ రియల్ టైంలో ప్రొడక్షన్ దగ్గర చెక్ చేయలేదు, మళ్ళీ ఇక్కడ టైం టేకింగ్ తీసుకుంటుంది. మళ్ళీ ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇన్వెంటరీ దగ్గర నుంచి కమ్యూనికేట్ అవ్వాలి, ఫలానా రా మెటీరియల్ ఉందా లేదా అని. సో అక్కడ కూడా మీకు ఎప్పుడైతే రియల్ టైం కమ్యూనికేషన్ లేదో దాన్ని మనం డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్ అంటాం. కమ్యూనికేషన్ ఉంటే సెంట్రలైజ్డ్ అని, కమ్యూనికేషన్ లేకపోతే డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్ అని అంటాం. ఓకే, సో డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే ఒక ఆర్గ్కి ఇంచి ఇంకో ఆర్గ్, ఐ మీన్ సేల్స్ డిపార్ట్మెంట్ ఇన్వెంటరీ డిపార్ట్మెంట్కి రియల్ టైంలో కమ్యూనికేషన్ ఉండదు, ఏ డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్ తోటి రియల్ టైం కమ్యూనికేషను అనేది ఉండదు. సో కమ్యూనికేషన్ ఉంటే మనం సెంట్రలైజ్ సిస్టమ్స్ అంటాం, కమ్యూనికేషన్ అనేది లేకపోతే వాటిని డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్ అంటారు. సో మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, సో మీకు కాలేజెస్ తెలుసండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్ లైక్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ లైక్ మీరు మాస్టర్ మైండ్స్ని తీసుకోండి,
ఒక సీఏ కాలేజ్. సో ఈ మాస్టర్ మైండ్స్ అనే ఈ ఇన్స్టిట్యూట్కి హెడ్ బ్రాంచ్ అనేది గుంటూరు అండి. సో ఈ గుంటూరు కాకుండా సబ్ బ్రాంచెస్ వాటికి వాళ్ళకి నెల్లూరులో ఉందండి, కర్నూలులో కూడా ఒకటి ఉంది, అండ్ విజయవాడలో ఉంది, రాజమండ్రిలో కూడా ఉందండి. సో ఇప్పుడు మాస్టర్ మైండ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ సెంట్రలైజ్ సిస్టమ్ కానీ యూస్ చేస్తుంటే, మీరు విజయవాడలో కానీ ఫీజ్ పే చేస్తే ఆటోమేటిక్గా గుంటూరులో కూడా మీకు ఆ అడ్మిషన్ నెంబర్ని క్వైరీ చేస్తే ఫీజ్ పే చేసేటట్టు వస్తుందండి. అదగాక వీళ్ళు కానీ డీసెంట్రలైజ్ సిస్టమ్స్ కానీ యూస్ చేస్తుంటే, మీరు ఏ బ్రాంచ్లో మీకు పే చేసినా సెంట్రల్ బ్రాంచ్లోకి వెళ్ళి మీరు ఫలానా స్టూడెంట్ ఫీజ్ కట్టాడలేదని చెక్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వాళ్ళకి రియల్ టైం కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఈ ఈఆర్పి అనేది ఈ సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్లో దేని ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈఆర్పి గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ మీరు పక్కన పెట్టండి, ఫస్ట్ ఇప్పుడు కొంచెం ఈఆర్పి గురించి మాట్లాడుతాం. సో ఈఆర్పి అంటే ఏంటి? సో జనరల్గా మీరు యాక్రోన్ పరంగా చూసుకుంటే ఈఆర్పి అంటే ఏమొస్తుందంటే, మీకు ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని వస్తుందండి. సో ఇప్పుడు ఈ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే అసలు ఏంటి? సో మనం ఒక్కొక్క టర్మ్ గురించి తెలుసుకుంటూ వద్దామండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంటర్ప్రైజ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఎంటర్ప్రైజ్ అంటే ఏంది? ఒక ఆర్గనైజేషన్స్లో మీకు ఎంటర్ప్రైజ్ గురించి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక ఎంటర్ప్రైజ్ తీసుకుంటే, ఒక అంటే ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఒక ఆర్గనైజేషన్. సో ఒక ఆర్గనైజేషన్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తుందండి? మేజర్గా చేసేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ చేయడం, మీన్స్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఏం చేస్తుంది? సేల్స్ చేస్తుంది. సేల్స్ చేసి ప్రొడక్షన్ చేసి రిమైనింగ్ మిగిలిపోయిన క్లోజింగ్ స్టాక్ని ఎక్కడ పెడుతుంది? ఇన్వెంటరీలో పెడుతుంది. ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి వాళ్ళకి ఏం కావాలి? హ్యూమన్ రిసోర్స్ కావాలి. సో ఇలాగ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా కొత్త రకమైన ప్రోడక్ట్స్కి చేయడానికి వాళ్ళకి ఏం కావాలి? ఒక ఇన్నోవేషన్ అని ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ కావాలి. ఓకే, సో టిపికల్గా ఒక ఆర్గనైజేషన్ మీరు చూసుకుంటే ఎల్ఓబీస్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకే, అలాగే రిసోర్స్. సో మనం రిసోర్స్ గురించి మాట్లాడితే ఒక ఆర్గనైజేషన్కి ఏమేమి రిసోర్స్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు రిసోర్స్ గురించి మాట్లాడితే ఒక ఆర్గనైజేషన్కి రిసోర్సెస్ ఏంటి? ఫస్ట్ మేజర్ రిసోర్స్ వచ్చి ఏంటంటే ఎంప్లాయీస్, వాళ్ళనే మనం హ్యూమన్ రిసోర్స్ అంటాం. అది కాకుండా అసెట్స్, అసెట్స్లో మీకు మళ్ళీ ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ ఉంటాయి, ఇంకా టాంజిబుల్ ఉంటే అవి చాలా వస్తాయి. జనరల్గా మనం ఫిక్స్ అసెట్స్ కరెంట్ అసెట్స్ అనుకోండి. సో హ్యూమన్ రిసోర్స్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. ఈ హ్యూమన్ రిసోర్స్ అసెట్స్ కాకుండా ఇంకా మీకు కొన్ని లైక్ పేటెంట్స్ ఉండొచ్చు, అలా కాకుండా మీకు లైక్ జనరల్గా మీకు ఫిక్స్డ్ అసెట్ పెట్టేస్తే మీకు మొత్తం వచ్చేస్తే, అలా కాకుండా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అండి. ప్లాంట్స్ అంటే ఎన్ని రకాల మిషనరీస్, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే రిసోర్స్ కిందే వస్తాయి. సో ఎన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ కూడా ఉంటాయి వీళ్ళకి. అలాగే మళ్ళీ ప్లానింగ్, ప్లానింగ్ అంటే ఏంటి? ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ప్లానింగ్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2017 to 18 లో ఒక 100 యూనిట్స్ అమ్మితే 18 to 19 ఒక 500 యూనిట్స్ ఎలా వీళ్ళు సేల్స్ చేయాలి అనేది ఒక ప్లానింగ్ అనుకోవచ్చు. సో ఈ 500 యూనిట్స్ని మనం పెట్టవాలంటే ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండాలి, ఎంత మిషనరీ ఉండాలి, అలాగే కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ చేసేటప్పుడు ఏ విధంగా ఆర్ఎండ్డీని సెటప్ చేయాలి, ఇలాగ ఫ్యూచర్ గురించి ఆలోచించేటప్పుడు అన్నీ వస్తాయండి. సో ఇప్పుడు ఈ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే చూస్తే ఇక్కడ ఒక్కొక్క దానికి ఎల్లో లైన్స్ చూసుకుంటే మీకు చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. ఇన్వెంటరీ దగ్గర నుంచి సేల్స్ కావచ్చు, పేటెంట్స్ కావచ్చు, అసెట్స్ కావచ్చు, ఇలాగా ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయండి ఒక ఆర్గనైజేషన్స్లో. సో ఇవన్నిటినీ ఒకే ఒక కింగ్ లాగా ఒకే ఒక వ్యక్తి మొత్తాన్ని హ్యాండిల్ చేస్తే, ఆ మొత్తాన్ని మేనేజ్ చేయగలిగితే దాన్నే ఈఆర్పి సిస్టమ్స్ అంటామండి. సో ఈఆర్పి సిస్టమ్స్ మనం ఎక్కడ వాడతామంటే సెంట్రలైజ్ సిస్టమ్స్లో, విత్ ది యూజింగ్ ఆఫ్ ఈఆర్పి మనం ఈ సెంట్రలైజ్ సిస్టమ్స్ అనేదాన్ని మనం అచీవ్ చేయొచ్చండి. ఓకే, సో మనకి ఇప్పుడు ఈఆర్పి అంటే ఏంటో అర్థమైంది, ఈ ఈఆర్పిని మనం ఎక్కడ వాడతాం కూడా అర్థమైందండి. సో ఇప్పుడు మనకి ఈఆర్పిస్లో మనకున్న అవైలబిలిటీస్ ఏంటి?
సో ముఖ్యంగా మనం టాలీ గురించి మాట్లాడుకున్నాం ఇంతక టాలీ ఈఆర్పి అని. సో ఆ టాలీ అనేది ఒక అకౌంటింగ్ ప్యాకేజ్, ఓన్లీ మీరు అకౌంటింగ్ సంబంధించిన దానికి మాత్రమే యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక బిగ్ ఆర్గనైజేషన్ లైక్ టాటా ఇలాంటి బిగ్ బిగ్ ఆర్గనైజేషన్స్లో వచ్చి SAP, Oracle, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, పీపుల్సాఫ్ట్ లాగా బిగ్ బిగ్ ఈఆర్పిస్ యూస్ చేస్తారండి. అది ఓన్లీ అకౌంటింగే కాదు, రిమైనింగ్ కూడా యూస్ చేస్తారండి. సో జనరల్గా మనకి ఒరాకిల్లో మనకు మేజర్గా తెలిసినవి ఏంటంటే ఒరాకిల్ HRMS, ఒరాకిల్ ఫినాన్షియల్స్, ఒరాకిల్ ఆర్డర్ మేనేజ్మెంట్, ఒరాకిల్ పర్చేజింగ్, ఇలాగా ఒక ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయండి ఒరాకిల్ ప్యాకేజ్లో. మీకు ఒక హోల్ మీకు 1 crore పెడితే ఐ థింక్ లైసెన్స్ అనేది 1 crore ఉంటుంది అరౌండ్ ఐ బిలీవ్. సో మీరు కానీ ఆ ప్యాకేజ్ కానీ కొనుక్కుంటే అన్ని రకాల అప్లికేషన్స్ వస్తాయండి. సో సింపుల్గా ఈ ఒరాకిల్ యాప్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఒరాకిల్ యాప్స్, సో ఈ ఒరాకిల్ యాప్స్లో జనరల్గా మనకు అర్థమయ్యే రియల్ టైమ్ సినారియో ఒరాకిల్ యాప్స్ ఇలా రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ తీసుకోవచ్చు. సో గూగుల్ ఏం చేస్తుందండి, ఎవ్రీ ఇయర్ ఒక వర్షన్ తీసుకొస్తుంది. ప్రజెంట్ మీకు తెలిస్తే 9.0, ఇట్స్ ఈస్ పై. సో ఫస్ట్ గూగుల్ ఏం చేస్తుందంటే ఈ పైకి సంబంధించిన ఓఎస్ని రిలీజ్ చేస్తుంది. సో పైకి సంబంధించిన ఓఎస్ రిలీజ్ అవ్వగానే ఆర్గనైజేషన్స్ లైక్ MI, సామ్సంగ్, హువాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పైని తీసుకొని వాళ్ళ ఫోన్స్ తగ్గట్టు, లైక్ షామీ ఏదైతే MI UI ఏదైతే ఉంటుందో వాళ్ళకి తగ్గట్టు యుఐస్ని డెవలప్ చేసుకుని, అంటే ఈ కస్టమ్ ఏదైతే స్టాండర్డ్ సెంట్రలైజ్డ్ అయిన, సారీ సెంట్రల్ కాదు, ఒక ఈ పై ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి తగ్గట్టుగా కస్టమైజేషన్ చేసుకుంటూ వాళ్ళ ఫోన్స్లో ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే, అంటే వాళ్ళకి తగ్గట్టుగా కస్టమైజేషన్ చేసుకొని వాళ్ళ ఫోన్స్లో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకుంటారు. సో అదేవిధంగా ఒరాకిల్ కూడా ఏం చేస్తుందంటే ఈ ఒరాకిల్ ERP అనేది రిలీజ్ చేస్తుందండి. రిలీజ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏ ఆర్గనైజేషన్ అయితే కాల్, ఫర్ ఎగ్జాంపుల్ నాదొక టాటా కంపెనీ అండి, సో నాకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఇంప్లిమెంటేషన్ కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఒరాకిల్ దగ్గర నుంచి నేను లైసెన్స్ తీసుకొని సాఫ్ట్వేర్ కంపెనీస్ ద్వారా దాన్ని నాకు తగ్గట్టు నా కస్టమైజేషన్స్ నా రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని నా ఆర్గనైజేషన్లో నేను ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకుంటానండి. సో ఈ ఇంప్లిమెంటేషన్లో మీకు ముఖ్యంగా ఇద్దరు కావాలండి. ఫస్ట్ పర్సన్ వచ్చేవారంటే ఫంక్షనల్ కన్సల్టెంట్. ఇంకో వ్యక్తి వచ్చి టెక్నికల్ కన్సల్టెంట్. ఓకే, సో ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏం చేస్తారంటే కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఫంక్షనాలిటీస్ని కాన్ఫిగరేషన్ చేస్తారండి ఈ యాప్స్లో, ఒరాకిల్ యాప్స్లో యూస్ చేస్తారు. టెక్నికల్ కన్సల్టెంట్ ఏం చేస్తారంటే ఆ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని డెవలప్ చేస్తారండి. ఓకే, సో మనకి ఫంక్షనల్ కన్సల్టెంట్ టెక్నికల్ కన్సల్టెంట్ అర్థమైంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ ఒరాకిల్ యాప్స్లో ఆర్ట్వల్ వర్షన్లో మనం ఫినాన్స్ పార్ట్ గురించి తెలుసుకోబోతున్నామండి. సో ఇది మీరు ఈ ట్యూటోరియల్స్ మీరు ఒక 2 పాయింట్స్గా తీసుకోవచ్చండి. ఎవరైతే ఒరాకిల్ యాప్స్ ఫినాన్షియల్స్ని టెస్టింగ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫంక్షనల్ నాలెడ్జ్ ఖచ్చితంగా కావాలండి. ఆ నాలెడ్జ్ ఉంటే మీరు చేయగలరు. అలాగే ఇన్ కేస్ మీరు ఒరాకిల్ ఫినాన్స్, ఒరాకిల్ అకౌంటెంట్స్గా వర్క్ చేయాలి ఏదైనా ఆర్గనైజేషన్స్లో, మీరు ఏ విధంగా అయితే టాలీ నేర్చుకొని SAP ఫికో నేర్చుకొని ఆర్గనైజేషన్స్లో మీరు అకౌంటెంట్స్గా వర్క్ చేస్తుంటారో, అలాగే మీరు కానీ ఒరాకిల్ ఫినాన్స్ కూడా నేర్చుకొని ఒరాకిల్ అకౌంటెన్సీ కూడా మీకు ప్యాకేజ్ రావాలనుకుంటే కూడా ఇది మీకు ఈ ట్యూటోరియల్ ఉపయోగపడుతుందండి. సో ముఖ్యంగా ఎవరికంటే, ఓకే, సో ఇప్పుడు ఈ ట్యూటోరియల్లో మనం ఒరాకిల్ ఫినాన్షియల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఈ ఒరాకిల్ ఫినాన్షియల్స్లో ముఖ్యంగా మనం నేర్చుకోబోయే టాపిక్స్ వచ్చి ఏంటంటే, ఫస్ట్ వన్ అకౌంట్స్ పేయబుల్. సో షార్ట్గా వచ్చి మనం ఏపి అని అంటామండి. తర్వాత అకౌంట్స్ రిసీవబుల్. నెక్స్ట్ వచ్చి జనరల్ లెడ్జర్. నెక్స్ట్ వచ్చిన అప్లికేషన్ వచ్చి ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ వచ్చి క్యాష్ మేనేజ్మెంట్. ఓకే, షార్ట్గా మనం సీఎం అని కూడా అనొచ్చు.
అండ్ వన్ మోర్ వచ్చి ఫిక్స్ అసెట్స్ క్యాష్ ఫ్లో అండ్ పర్చేసింగ్ లాస్ట్లో. ఓకే, సో ఇవ్వండి. ఓకే, ఈ అప్లికేషన్స్ గురించి మనం ఈ ట్యుటోరియల్ సిరీస్లో మనం తెలుసుకోబోతున్నాం. సో నెక్స్ట్ ట్యుటోరియల్లో మనం డీటెయిల్డ్గా ఈ అకౌంట్స్ పేపర్ గురించి మాట్లాడుకుందామండి. సో ఖచ్చితంగా నేను ఈ సిరీస్ మొత్తం కంప్లీట్గా చేస్తాను, ఐ ప్రామిస్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ అండి. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ అండర్స్టూడ్. సో మీకు ఈ వీడియో మీద ఒపీనియన్, ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఇంకా ఏమైనా బెటర్మెంట్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చేయండి. నేను ఖచ్చితంగా మీకు కామెంట్